ప్రజల యొక్క జీవన విధానానికి, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కుని, అనగా వాక్ స్వాతంత్ర్యాన్ని, జీవించే హక్కుని, లేదా భావ ప్రకటన స్వేచ్ఛని మీరు ఉక్కుపాదం పెట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో అణగదొక్కుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతున్నా. భారత రాజ్యాంగం ప్రకారం నడపాల్సిన మన ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలోకి మార్చి ఏ మాత్రం బిడియం లేకుండా ఒక్క అణువంతైనా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించకుండా నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరుస్తాను, మీకు చేతనైంది చేసుకోండి అని ప్రకటించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య నాయకులు మీరే. అక్రమ కేసులు నువ్వు పెట్టలేకపోతే నువ్వు దిగిపోవని ఒక దళిత హోంమంత్రికి చెంది కూడా మీరే. అంటే దళిత హోంమంత్రి గారైన మా ఆడబిడ్డని నీకు చేత కావటం లేదు, నువ్వు ఎదుటి పార్టీని భయపెట్టలేకపోతున్నావు, నువ్వు దిగిపోతే నేను ఎక్కుతాను, నేనైతే బాగా బ్రహ్మాండంగా కేసులు పెడతాను, నీ చేత కావట్లేదని ప్రకటించి కూడా నేను అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతానని చెప్పగలిగిన కూటమి నాయకులు మీరు. ఈ రోజున ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. సోషల్ మీడియాలో అమాయకులైన బిడ్డలను, యువకులను, యువతులను భావ ప్రకటన ప్రకటించినటువంటి, స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉన్న ఈ రాజ్యంలో వారు ఉద్వేగభరితంగా పెట్టిన పోకులను మీరు తప్పుబట్టి అక్రమ కేసులు బనాయించి, ఒకటి రెండు కాదండి, ఒక్కొక్కరిపైన 10 నుంచి 15 కేసులు బనాయించి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. మీరు పూర్తిగా విఫలం చెందారు, సొంత పరిపాలన తెచ్చుకున్నారు. నీరో చక్రవర్తి యొక్క పరిపాలన గుర్తు చేస్తుంది మీ పరిపాలన విధానము, మీ యొక్క ఆలోచన విధానం. నియంతలు ఎలాగైతే ఆలోచించారో ఆ నియంతల యొక్క ఆలోచన విధానానికి సరిగ్గా మీ పరిపాలన కూడా దగ్గరగా ఉందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలచే ఎన్నుకోబడిన మీరు, ప్రజల కోసం ఎన్నుకోబడిన మీరు, ప్రజలచే ప్రజల కోసం ఎన్నుకోబడిన మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులు చేయటం, రాష్ట్రం నుంచి తరిమివేయటం, అక్రమ కేసులు బనాయించి ఒక ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి దళిత సోదరుణ్ణి ఈ రోజున అక్రమ కేసులు పెట్టి జైల్లో మగ్గిపోయేటట్టుగా చేసిన మీకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. మొండితోక జగన్మోహన్ రావు గారిని, మొండితోక అరుణ్ గారిని ఎక్కడో జరిగిన ఒక అల్లరి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమానికి బాధ్యులుగా ఓ దళిత నాయకులైన ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో నుంచి అత్యున్నతమైన విలువలు కలిగిన ఆ కుటుంబాన్ని ఈ రోజున భయభ్రాంతులు చేశారు, వాళ్ళు పారిపోయేటట్టు చేశారు. ఈ పాపం ఊరికే పోదు, ఇన్ని చేస్తూ ఓ నందిగం సురేష్, ఓ మొండితోక జగన్మోహన్ రావు, ఓ మొండితోక అరుణ్ గారు ఇలాంటి దళిత నాయకత్వాల మీద దాడి చేస్తూ, మరోపక్క మీరే ఇచ్చిన హోంమంత్రి గారికి పరిపాలించడం రాదని మీ ఉప ముఖ్యమంత్రి అంటే కళ్ళప్పగించి చూసిన చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళైనప్పుడు, బలహీన వర్గాల వాళ్ళైనప్పుడు, మైనార్టీలైనప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తం లబ్ధిదారులైనప్పుడు, కాపు నేస్తం లబ్ధిదారులైనప్పుడు,
ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో 100,000 రూపాయలు, 170,000, 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు వచ్చిన ఓ ఇంటిని నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈరోజు నా కుటుంబాలన్నీ బజారును పడినాయి. చంద్రబాబు నాయుడు గారు, కరోనా వచ్చింది, కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీపీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో విలువలాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు. అందుకే జీడిపి గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది. అవే కాదు, చిన్న బిడ్డలను అత్యాచారాలు చేస్తే, అన్యాయంగా అనుభవించి మర్డర్లు చేసి కనీసం శవాలు కూడా దొరకకుండా బయటకు పారేస్తే, వాటి మీద కనీసం దృష్టి పెట్టని మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని 156 సీట్లు గెలుచుకున్న మీకు నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గం లేకుండా పోయింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నైతిక విజయం ఈ రాష్ట్రంలో. ఇలాంటి అకృత్యాలు చేసిన మీకు ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది? అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎందుకు స్టేషన్ మీద ఇచ్చారు, కారణం ఏమిటి, ఓకే నా మీద కేసు ఫైల్ అయితే ఎవరు కేసు పెట్టారు, ఆ కేసు పెట్టిన వివరాలు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకునే నాదుడు లేడు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కలిగిన భయంతో చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి ప్రభుత్వానికి ఓ అభద్రత వైరస్ పట్టుకుంది. తొలి 5 నెలల్లోనే పట్టుకుంది. అంటే నీ గెలుపులో ఏదో తేడా ఉంది, మీ గెలుపులో ఖచ్చితంగా తేడా ఉంది, మీరే గమనించమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం గెలిచుంటే 156 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, 21 మంది జనసేన ఎమ్మెల్యేలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక్క 11 మందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంత వికృతమైన దాడి మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు చేయవలసి వస్తుంది, ఎందుకు చేస్తున్నారు అని అంటే, మీరు రాజ్యాంగపరంగా గెలవలేదు, కేవలం టెక్నికల్ గా ఈవీఎంలను అడ్డం పెట్టుకుని గెలిచినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయని చెప్పి అడుగుతున్నారు. 56% కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఈ రోజున ప్రజలు ఇచ్చారా, ఈవీఎం ఇచ్చిందా అని ఈ రాజ్యాంగ దినోత్సవ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఓకే, మీకు నిజంగానే 56% ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడు, అపౌసతమైన శుభం తెలియని పిల్లలు ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ కుటుంబాల జోలు ఎందుకు వెళ్తున్నారండి? మీకు 56% ఉందిగా, ప్రజల తీర్పు మ్యాండేట్ బ్రహ్మాండంగా వచ్చిందిగా, అంటే నీ గెలుపులో నీకేం జరిగిందో నీకు తెలుసు. అందుకే ఈ రోజున ఈ రాజ్యాంగం రీకాల్ చేసుకునే హక్కు ఉండాలి, ప్రజల యొక్క తీర్పుని రీకాల్ చేసే హక్కు ఉండప్పుడే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి భయం ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఒక్క ప్రజలు తాగిందండి మీ భయం. ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కేసులు బనాయిస్తారా? సర్వీసులు ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేయని ఐఏఎస్లు, ఐపీఎస్లను కేసులు పాలు చేసి భయభ్రాంతులు చేసిన చరిత్ర మీదని సందర్భంగా మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యోగులను హింస పెడతారా, ట్రాన్స్ఫర్ చేసి భయపెడతారా? ఇదేనా రాజ్యాంగం అంటే? ఇన్ని అకృత్యాలు చేస్తూ ఒక ఐఏఎస్ ని, ఒక ఐపీఎస్ ని, ఓ ప్రభుత్వ ఉద్యోగిని పార్టీల పేరుతో హింస పెట్టే మీకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం.
ఓ రాష్ట్ర స్థాయి నుంచి చిట్ట చివరి గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా